మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక చక్కని నీతి కథని చెప్పాలనుకుంటున్నాను. ఈ సమాజానికి కావలసిన నీతి కథలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఇది. పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసేవాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజును వేరే రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది. అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ గ్లాసును బయట విసిరేసింది. ధర్మరాజు ఆమెతో, ఏంటమ్మా, బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని చెప్పడంతో ఆమె, మా రాజ్యంలో ఒకసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది. ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరూ వెళ్ళారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేశాడు. రాజా, ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు. సరికదా, కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది. అందరి దగ్గర సంపద బాగా ఉన్నది. నా రాజ్యంలో అందరికీ కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇక్కడ భిక్షం తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందువల్ల దాన ధర్మాలకు ఇక్కడ తావు లేదు. ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారుగా ఉంచినందుకు ఈ రాజముఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు. తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తలదించుకున్నాడు ధర్మరాజు. మిత్రులారా, ఇందులో మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే, సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కు తినేలా మార్చడం, ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తలదించుకోవాల్సిందే అని చక్కగా ఇందులో వివరించారు. బాగుంది కదా, మనమందరము ప్రస్తుతం గ్రహించాల్సిన ఇది నీతి.